మహబూబాబాద్ జిల్లా మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ అనంతాద్రి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా 22 మరియు 11 వార్డులలో ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు. రానున్న ఎన్నికల్లో మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భరత్ చందర్ రెడ్డి, మాలగొండ్ల వెంకన్న మరియు మహాకూటమి కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామినః అర్చన అర్చన పూజా పూజా కరిష్యే. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. సార్ కొంచెం భజనంగి కొంచెం బ్యాక్. చింది సోనియా గాంధీ గారు కాబట్టి తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండాలని చెప్పేసి తెలంగాణలో విషయంలో 6 లక్షల రూపాయలు మేనిఫెస్టోలో 6 లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇళ్లకు, దానితోని పాటు 2 లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి, 25 కిలోల సన్నబియ్యం, 8 గ్యాస్ సిలిండర్స్, ఇంటికి ఇద్దరికి పెంచను, దానితోని పాటు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ, విద్యార్థులకు 3000 రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద, అలాగనే అమ్మాయిలకు 8 నుంచి 9 క్లాస్ చదువుకునే అమ్మాయిలకు సైకిల్ ఫ్రీ, రైతులకు రుణమాఫీ కాకుండా గిట్టుబాటు ధరలు కూడా ప్రతి కింటా మీద గిట్టుబాటు ధర ఉన్న తర్వాత కింటా మీద 7000 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా ఇవ్వబడుతుంది. ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. మేము కాదు, నా పిసిసి ప్రెసిడెంట్ కాదు.